కరోనా వైరస్ సందర్భంగా గత 3-4 మాసాల నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ మీద రిస్ట్రిక్షన్స్ ఏర్పడినాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా తిరగటం చాలా వరకు తగ్గిపోయింది. భారతదేశం వందే భారత్ మిషన్ కింద భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయిన వాళ్ళని, ఈ దేశం నుంచి అంటే మన భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళని ఏదైనా ఎమర్జెన్సీ పర్పసెస్లో అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వందే భారత్ మిషన్ని లాంచ్ చేసింది. అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఒక భయం, కరోనా వైరస్ ఏ దేశం నుంచి ఏ దేశానికి వెళ్ళిపోద్ది, ఎలా క్యారీ అయిపోద్ది అనే భయంతో చాలా వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తగ్గిపోయాయి. ఇండియా కూడా గత 3 మాసాలుగా బ్యాన్స్ విధించింది. అయితే ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, మన పౌర విమానయాన శాఖ ఎయిర్ బబుల్ కాన్సెప్ట్ని అనౌన్స్ చేసింది. భారతదేశం ఇప్పుడు 3 దేశాలతో ఎయిర్ బబుల్స్ని సైన్ చేసింది, బైలేటరల్ ఎయిర్ బబుల్స్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ. అదేవిధంగా యుఏఈతో ఆల్రెడీ మనం ఫ్లైట్ కనెక్టివిటీ నడిపేస్తున్నాం. యూకేతో కమింగ్ విత్ఇన్ 1 వీక్ ఆర్ 10 డేస్ వీ కెన్ స్టార్ట్ ఎయిర్ బబుల్ అనమాట. వాట్ ఈస్ దిస్ బైలేటరల్ ఎయిర్ బబుల్? బైలేటరల్ ఎయిర్ బబుల్ అంటే ఏం లేదు, చాలా చిన్న కాన్సెప్ట్. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ద్వైపాక్షికంగా లిమిటెడ్ ప్యాసింజర్ ఫ్లైట్స్ నడపడం. రెండు దేశాల మధ్య బైలేటరల్ ఎయిర్ బబుల్ ఉందంటే ఈ దేశం నుంచి ఆ దేశానికి లిమిటెడ్ ప్యాసింజర్ ఫ్లైట్స్ నడపడం. అందులో కూడా ఈ బైలేటరల్ ఎయిర్ బబుల్ సైన్ చేశారంటే అర్థం ఏంటంటే, ఈ లిమిటెడ్ ప్యాసింజర్ ఫ్లైట్స్ సంబంధించి చాలా షరతులు ఉంటాయి. ముందుగా అక్కడ కరోనా టెస్టులు కండక్ట్ చేయటం, ఎక్కేటప్పుడు కరోనా టెస్టులు, దిగేటప్పుడు కరోనా టెస్టులు, ఆ తర్వాత క్వారంటైన్, ఎవరైతే ఫ్లైట్లోంచి వస్తారో వాళ్ళని క్వారంటైన్లో పెట్టడం, తర్వాత ఆ దేశం కరోనాను తగ్గించడానికి తీసిన చర్యలు, ఇవన్నీ గమనించి ఈ ఎయిర్ బబుల్ని సైన్ చేస్తారనమాట. ఒకసారి ఎయిర్ బబుల్ సైన్ చేశారంటే అది అన్కండిషనల్ అర్థం కాదు. లిమిటెడ్గా ప్యాసింజర్స్ని అటు ఇటు తిప్పడాన్ని, ఈ దేశం నుంచి ఆ దేశానికి, ఆ దేశం నుంచి ఈ దేశానికి, ఇప్పటికి ఇండియా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీతో ఎయిర్ బబుల్ సైన్ చేసింది. ఎయిర్ బబుల్ అనేది మొట్టమొదటిగా కరోనా వైరస్ టైంలో ఎస్తోనియా, లాట్వియా, లిథువేనియా ఈ 3 దేశాలు తమ దేశాల మధ్య చేసుకున్నాయి. కేవలం ఆ దేశాల మధ్య ఫ్రీ ట్రావెల్ అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా యూరోప్ నుంచి, యూరోప్లో ఉన్న ఇతర దేశాల నుంచి వాళ్ళ దేశానికి రానివ్వట్లేదు. కేవలం ఆ 3 దేశాల మధ్యనే ఎయిర్ బబుల్ని ఏర్పాటు చేసుకున్నాయి. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఎయిర్ బబుల్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఎందుకు ఈ ఎయిర్ బబుల్ని దేశాలు ప్రోత్సహిస్తున్నాయి అంటే, బిజినెస్లు కానీ, ఆర్థిక వ్యవస్థలు కానీ, ప్యాసింజర్స్ కానీ వీళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఈ టైంలో ఎక్కువ టూరిజంని ఎవరూ ఒప్పుకోరు, ప్యాసింజర్స్ కూడా వెళ్ళరు. కానీ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే అక్కడ పూర్తి స్థాయిలో ఆవాసాలు ఏర్పరచుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు. దాంతోపాటు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా ఈ ఆర్థిక వ్యవస్థల పుంజుకోటలో పనిచేయాలి. కాబట్టి ఎయిర్ బబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కరోనా పాండమిక్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, ఎన్ని నెలలు ఉంటుందో ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. సో లిమిటెడ్ ఎయిర్ ట్రావెల్ అనేది ఎయిర్ బబుల్స్ సపోర్ట్ చేస్తాయి. యూరోపియన్ యూనియన్ కూడా ఇలాంటి ఎయిర్ బబులే క్రియేట్ చేయాలనుకుంటుంది, తనకు తను క్రియేట్ చేసుకోవాలనుకుంటుంది ఆ దేశాల మధ్య. అయితే అమెరికన్ సిటిజన్స్ని మాత్రం యూరోప్లోకి ఇప్పుడల్లా ఎయిర్ బబుల్ కింద రానివద్దు అనుకుంటుంది. దానికి కారణం అమెరికాలో కరోనా వైరస్ కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి అమెరికా వల్ల కరోనా వైరస్ ప్రజలెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అమెరికా నుంచి తెచ్చుకోవడానికి ఒప్పుకోవట్లేదు. అయితే ఇక్కడ అమెరికాకి ఇండియా పైన చాలా కోపంగా ఉంది. వందే భారత్ మిషన్ కింద ఇండియా నుంచి ప్యాసింజర్లు వచ్చారు, అమెరికా నుంచి ఇండియాకి ప్యాసింజర్లు తీసుకొచ్చింది ఇండియా. అంటే ఫ్లైట్లు నడిపించి అమెరికాకి ప్యాసింజర్లు తీసుకెళ్ళింది ఇండియా, ఇండియాకి అమెరికా నుంచి ప్యాసింజర్లు తీసుకొచ్చింది వందే భారత్ మిషన్ కింద. అంటే 2 and 4 ఫ్లైట్లు నడిపింది. కానీ అమెరికాకి అలాంటి అవకాశాలు ఇవ్వడంలో ఇండియా విఫలమైంది. చాలా కండిషన్లు, షరతులు అమెరికా మీద పెట్టింది ఇండియా సివిల్ ఏవియేషన్లో అని చెప్పి అమెరికా అభియోగం చేస్తోంది. సో దీంతో ఇండియా ఆలోచించి ఈ ఎయిర్ బబుల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ద్వైపాక్షికంగా ఎయిర్ బబుల్ ఉంటే ఇరు దేశాలు కొన్ని కండిషన్స్తో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎయిర్ ట్రావెల్, లిమిటెడ్గా ప్యాసింజర్ ఎయిర్ ట్రావెల్ నడిపించుకోవచ్చు. దీన్నే ఎయిర్ బబుల్ అంటారు. ఈ PDF కోసం బాలలత CSBIS అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ చూడొచ్చు.